ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు. దైవ సేవకులు మా నాన్నగారు దైవ వాక్యాన్ని అందించెదరు. ముందుగా వారిచే వ్రాయబడిన ఒక మధుర గీతాన్ని విందాం. Thank you.
వెనకై ఒలీవ కొండపై నూతన సృష్టి రూపు దాల్చెను గెసెమనె తోటలో యేసుని విజయము వీక్షించుము. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీకు నా శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. ఈ మీడియా ద్వారా యేసుక్రీస్తు మనకు చూపించిన అత్యధికమైన ప్రేమ, ఆయన వాక్యంలో విశ్వాసము విజయం అనే అంశం మీద ధ్యానిస్తూ ఉన్నాం. ఈ విశ్వాసంలో మన జీవితాలు లోతుగా వెళ్ళి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో నిలబడే రీతిగా విశ్వాస వీరులుగా మనం ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాశీస్సులు తెలియపరుస్తున్నాను. ప్రార్థిద్దాం. మా గొప్ప తండ్రి, నీ పాదాలకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు. మేమేమై ఉన్నామో అది నీ ఉచితమైన కృపనాయన. నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో నీ పరిచర్యలు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకెంతో వందనాలు. నీ వాక్యంలో దాచబడిన సత్యాలు ఉన్నది ఉన్నట్టుగా మాకు నేర్పించండి, వాటిని అనుసరించే శక్తి కూడా మాకు దయచేయండి. చేరిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను ఆశీర్వదించి ఇదిగో ప్రభు ఈ మీడియా ద్వారా వింటున్న బిడ్డలందరినీ దీవించమని, నీ కృపలు వారి గృహంలో ఉంచమని, వాక్యం నీది తండ్రి అల్పులను దాచిపెట్టి పంచమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. విశ్వాసము అనేది పరిశుద్ధ లేఖనాల్లో ఒక పరమసత్యం. ఆ విశ్వాసం అనేది పరలోకానికి చేర్చగలిగే ఒక దివ్యమైన సాధనం. కాబట్టి ఈ అంత్యదినాల్లో సాతానుడు ఆ విశ్వాసాన్ని కూడా కలుషితం చేసి విశ్వాస యోధులుగా ఉండవలసిన వారిని విశ్వాసం లేని జీవులుగా ఉండి విశ్వాసాన్ని గురించి మన జీవితంలో తలంచేతట్టు చేస్తూ ఉన్నాడు. విశ్వాసం అనేది ఒక త్యాగపూరితమైన జీవితం, ఒక యాగపూరితమైన బలి కలిగిన జీవితం. ఈ విశ్వాసాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే దశలోనిక పత్రిక మొదటి అధ్యాయంలో విశ్వాసికి ఉండవలసిన సప్త అనుభవాలను ఈ సమయంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ దశలోనిక ఒక గొప్ప పురాతన పట్టణం. దీని మొదటి పేరు జెర్మై, అనగా వేడి నీటి బుగ్గలని భావం. క్రీస్తుకు పూర్వం 315వ సంవత్సరమున ఈ పట్టణం మక్కెదోనియా రాజైన కౌసండర్ను పునర్నిర్మింపచేశాడు. అతని భార్య పేరు దశలోనిక, అదే నామకరణం ఈ పత్రికకు చేశాడు. ఈ పత్రికలో అనేకమైన విశ్వాసపు సత్యాలను అపోస్తులైన పౌలు వివరించాడు. ఈ మొదటి అధ్యాయంలోనే 7 ఆధ్యాత్మిక విశ్వాస అనుభవాలను మన జీవితంలోనికి తీసుకుందాం. క్రైస్తవ సంఘానికి అమూల్యమైన విశ్వాసపు స్వాస్థ్యములు ఈ పత్రిక మొదటి అధ్యాయంలో మనం ధ్యానించగలుగుతున్నాం. మొదటిగా మనం చూస్తే మీరైతే దేవుని వాక్యమును స్వీకరించి అంటాడు. ఆ మొదటి దశలోనిక పత్రిక ఒకసారి మనం చూస్తే ఆ మొదటి అధ్యాయం 6 వచనంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారై తిరిగి. చూసారా, ఆ దినాల్లో ఆ సంఘానికి గొప్ప ఉపద్రవము కలిగిన ఆ సంఘం ఏం చేసిందంటే వాక్యమందు స్థిరత్వం కలిగి ఉంది, దేవుని వాక్యంలో బలం కలిగి ఉంది, దేవుని వాక్యాన్ని కలితి చేయలేదు, ఉన్నది ఉన్నట్టుగా ఆ వాక్యంలో నిలవబడ్డారు. ఈ అంత్యదినాల్లో సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే వాక్యాన్ని కూడా కలితం చేసి వాక్యానుభవములో నుంచి ఈ లోకానుభవంలోనికి మనల్ని లాక్కునేరిపోతున్నాడు. దేవుని వాక్యం మన హృదయంలో ప్రతిష్ఠించకపోతే, ఆ వాక్యం వాక్యంగా మన జీవితాన్ని అద్దంగా చూపించలేకపోతే, ఆ వాక్యం మనలో ముడతైనను కలంకమైనను లేక శుద్ధీకరించకపోతే, ఆ వాక్యము అనేది మనను మలచి పరలోక స్వరూపం మనకు అందించకపోతే, వాక్యంలో మన విశ్వాస జీవితం లోతుగా వెళ్ళిపోతుంది. వాక్యాన్ని చాలామంది దినాల్లో మర్చిపోతున్న సమయం మనకు ఆసన్నమైంది. వాక్యానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, మేము ప్రార్థిస్తే గోడలు పడిపోయాయి,
మేము ఎరుకోగోడలను పడగొట్టేంత ప్రార్థనా పరులం లేతే మా జీవితంలో ఉండే భవిష్యత్తులో చేసిన ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు కొన్ని గంటల వరకు చెప్పుకొని వాటిలో ఆనందిస్తూ ప్రజల్ని ఆకర్షించడానికి చూస్తున్నాం కానీ దేవుని వాక్యం చేత వారి హృదయాంతరంగంలో ఉండే కాఠిన్యతను పగలగొట్టడానికి దేవుని వాక్యం చేత వారి హృదయాంతరంగాలు మన హృదయాంతరంగాలు శుద్ధిపరచుకోవడానికి పరలోక రాజ్యానికి పునాదులు వేసుకోవడానికి వాక్యంలో మనం నిలబడలేకపోతున్నాం అందుకొరకే ఆ మొదటి అనుభవం ఏందంటే వాక్యాన్ని వాక్యంగా స్వీకరించడం విశ్వాస జీవితంలో గొప్ప అనుభవం అని దేవుని వాక్యాన్ని వాక్యానిగా స్వీకరించాలి తర్వాత మనం సమయాన్ని బట్టి వెళ్ళిపోతున్నాం దేవుని వైపుకు తిరగటం మనం రెండవదిగా మనం చూస్తే ఆ మొదటి దశలోనికి పత్రిక ఆ 1వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూస్తే మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెను అక్కడి జనులు మమ్మను గురించి తెలియజేస్తున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవుని దాసుడగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మన తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటయో మీరెలాగు దేవుని వైపుకు తిరుగుతురో ఆ సంగతి వారికి తెలియజేయుచున్నారు చూసారా వారు యేసు వైపుకు తిరగట విగ్రహారాధనలో నుండి ఉగ్రతలో నుండి రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి వాళ్ళు ఏం చేశారంటే దేవుని వైపుకు తిరిగారు విగ్రహములను విడిచి దేవుని వైపుకు తిరిగారు ఈనాడు క్రైస్తవ సంఘాలు క్రైస్తవ జీవితాలు మనం కూడా అనేక సార్లు ఈ లోక సంబంధమైన మాలిన్యంలోనికి పడిపోతూ అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యంగా మన జీవితంలో మనం చూడలేక దేవుని వాక్యంతో పాటు ఈ యొక్క విగ్రహారాధన అనే ధనాపేక్షను కూడా మనం ఎక్కువైపోయింది ఈనాడు సంఘాల యొక్క ఆధ్యాత్మిక కొరతను వదిలిపెట్టారు సంఘాల యొక్క ఆర్థిక కొరతను కోరుస్తున్నారు మా సంఘంలో కొన్ని లక్షలు ఉన్నాయండి కొన్ని కోట్లు ఉన్నాయండి ఏసీలు చేస్తామండి చూసారా సంఘం ఏ స్థితిలోకి వెళ్ళిపడిందయ్యా అంటే లోకమెట్ల ధనాపేక్ష కోసం ఆశించి దేవుడి దగ్గరికి వచ్చి ధనాపేక్షను అన్వేషిస్తుందో అలాగే క్రైస్తవుడు క్రైస్తవ సంఘాలు జీవము గల దేవుని కొరకు హింసలో నుండి ఎంత అయినా ప్రభు కొరకు హింసించబడటానికి నిందలు పాలవటానికి తన జీవితాన్ని త్యాగం చేయవలసిన విశ్వాస యాత్రికులు ఈ విశ్వాస యాత్రలో నుండి ధనాపేక్ష అనే విగ్రహారాధనలో పడిపోతున్నారు అందుకే కొలసి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఆఖరి భాగములో విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడు అంటాడు కొలసి సంఘం ఆ చక్కని మాట అపోస్తలుడైన పౌలుని వినిపించాడు దశలోనిక సంఘంలో మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు దేవుని వైపుకు తిరిగారు ఏమి విడిచి దేవుని వైపుకు తిరిగారా అంటే వారు విగ్రహాదని విరిచి దేవుని ఉగ్రతలో పడకూడదని దేవుని యొక్క సన్నిధిలో ఆధ్యాత్మిక జీవితాలలో అనేక సత్యానుభవాలు పొంది ఆ సత్యానుభవాలతో వాళ్ళు చేసిన పని ఏందంటే ఆయన వైపుకు వారు తిరిగినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది క్రైస్తవులమైన మనం కూడా చేయవలసిన పని అదే మనం కూడా దేవుని వైపుకు తిరగాలి కానీ లోకము వైపుకు మనం తిరగకూడదు లోకాన్ని తీసుకొచ్చి మన సంఘంలో పెట్టుకోకూడదు ఈనాడు లోకములో ఉన్న విద్యాజ్ఞానం లోకంలో ఉన్న బైబిల్ జ్ఞానం లోకంలో నేర్చుకోవాల్సినంత సత్యాలు మానవుడికి తన బుర్రలోనికి సరిపోయే రీతిగా వాటిని మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ లోక జ్ఞానానికి బైబిల్ జ్ఞానానికి ఏ భేదం లేకుండా చేస్తున్నాం అంత మాత్రమే కాదు మానవుడు చేస్తే ఇంకొక పని ఏందంటే దేవుని తట్టు కాకుండా వేదాంతం తట్టు ధనం తట్టు ఆపేక్షించి తిరగటం మన అనుదిన జీవితంలో మనకు కలుగుతున్న శోధనలో మనం చూడగలుగుతున్నాం అందుకే ఈ ప్రవక్తలతో కూడా మన దేవుడు చెప్పించాడు జకరయ్య గ్రంథంలో మనం చూస్తే ఆ గ్రంథంలో ఒక నిత్యమైన సత్యం ఉంది ఏమిటంటే మీ దుర్మార్గత మీ దుష్క్రియలు మాని తిరుగుడని వారికి ప్రకటించినాను వారు వినకపోయారు నా మాట ఆలకించకపోయినని జకరయ్య 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పడం మనం చూడగలుగుతున్నాం ఆ భాగంలో ఆయన చెప్పి అంటే మీరు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతానంటాడు
విశ్వాసం అనగానే మనకు అర్థమైంది అంటే దేవుని వైపు తిరగటం, విగ్రహాలను విడిచిపెట్టటం. ఆ విగ్రహాలు మనుషులు కావచ్చు, ధనం కావచ్చు. చూసారా, అనేక సార్లు మనుషులు కూడా మనకు విగ్రహాలే. మన మందిరాల్లో ఈనాడు అధికంగా ధనమిస్తే చాలు, అధికంగా నాయకత్వం కలిగిన లక్షణాలు ఉంటే చాలు, వాళ్ళని మనం పులిపిటి మీద కూడా నిలబెట్టి సన్మానించగలుగుతున్నాం. కాబట్టి మన జీవితాల్లో విగ్రహారాధన కనిపించినంత విగ్రహారాధన సృష్టిస్తున్నాం. మన సంఘాలకు ఏం నేర్పిస్తున్నాం అంటే ధనాపేక్షను ఆపేక్షించడం నేర్పిస్తున్నాం. నీవు ఇస్తే దేవుడు ఇస్తాడు నీకు. ఆయన ఎక్కడ చెప్పలా మీరు ధనమిస్తే నేను ధనమిస్తానని? మీరు దశమ భాగాలు తీసుకున్న మందిరపు నిధిలోనికి వస్తే పట్టజాలని విస్తారమంత దీవెనలు ఇస్తానన్నాడు ఆయన. రాంగ్ రాంగ్ థియాలజీ. ధనాపేక్ష వలన ఆశ కలిగించే రీతిగా, సైతానుడు చెప్పిన రీతిగా, నీవు నాకు ముక్కితే నీకు మొత్తం ఇస్తామన్న రీతిగా ఆశ కలిగిస్తున్నా. కాబట్టి విగ్రహములను విడిచిపెట్టాలా? జీవము కలిగిన వాడును సత్యవంతులనగు దేవుని దాసులగుటకు మన జీవితాలు అప్పగించుకోవాలా? యేసు పరలోకము నుండి వచ్చినాడని, ఆయన కొరకు మరలా రాబోతున్నాడని ఎదురు చూచి ఆ పరలోక రాజ్యాన్ని చేరటానికి ఆయన వైపు మనం తిరగాలి. ఈ లోక భోగాలు కానీ, ఈ లోక ఐశ్వర్యాలు కానీ ఏ వెతకపోము. ఇక్కడ మన జీవితం యాత్ర జీవితం, పరదేశ జీవితం. యాత్రలో పరదేశీలో మనం దేవుడి తట్టు తిరుగుతున్నామా, ధనం తట్టు తిరుగుతున్నామా, మనుషులను తట్టు తిరుగుతున్నామా? యిర్మీయా 7:15 అంటాడు, మనుషులను ఆశ్రయించి అంటాడు, మనుషులను ఆశ్రయించితే శాపగ్రస్తులు అంటాడు. వారి వైపు మన హృదయాలను తిప్పుకుంటే ఆ తిప్పుకోవటం కూడా శాపగ్రస్తుడు అంటాడు ఆ అధ్యాయంలో ఆ వచ్చినవాడు. కాబట్టి ఏది మనకు విగ్రహం కాకుండా క్రైస్తవుడు రెండవ అనుభవం విశ్వాసిగా దేవుని తట్టు తిరిగిన వాడై ఉండాలి. ఇక ఏ తట్టు తిరగడానికి వీల్లేదు, దేవుని తట్టు తిరగాల. తర్వాత దేవుని యందు నివసించువాడై ఉండాలి. అది అపోస్తుడైన పౌలు యొక్క మూల పదం. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. చూసావా, బ్రతుకుట క్రీస్తు. క్రైస్తవ జీవితంలో ఆయనతో ఉండటం, ఆయన కొరకు జీవించటం. చూసారా, అది క్రైస్తవుని జీవితం. మనం చాలాసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయంటే సంఘం కోసమో, ఒక వ్యక్తి కోసమో, లేకపోతే ఒక పరిస్థితి కోసమో జీవించడానికి లోకంలో ప్రయాణం చేస్తున్నాం. నేను బ్యాప్టిస్ట్ ఉండండి, బ్యాప్టిస్ట్ కోసం జీవిస్తాను, నేను పెంచుకోస్తున్నాండి, నేను ఇండిపెండెంట్ అండి. దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందా అంటే Romans 1:7, మీరు వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు చేత పిలువబడిన వారు. మన పిలుపు యేసుక్రీస్తు, నాట్ బ్యాప్టిస్ట్. మనను పిలిచిన వారిని కూడా మనం ఎరగలేని స్థితిలోనికి వచ్చేస్తాం. సంఘాన్ని కేంద్రితం చేసుకునే క్రైస్తవులం అవుతున్నాం, కానీ క్రీస్తును కేంద్రితం చేసుకునే క్రైస్తవులం కాల. మరి జీవితంలో ఒక మానవుని పునాదిగా మన జీవితంలో ఉంచుకుంటున్నాం, కానీ యేసుక్రీస్తుని పునాదిగా ఉంచుకోవటం లేదు. ఇది విశ్వాసీ జీవితం కాదు. విశ్వాసికి మూడో అనుభవం ఏంటంటే తన జీవిత పునాది క్రీస్తే, తాను బ్రతకటం క్రీస్తు కోసమే, తన ఉనికి యేసుక్రీస్తే కేంద్రం. మీరు వారిలో ఉన్నా కూడా క్రీస్తు వారిగా ఉండేటట్టు, క్రీస్తు స్వభావం కలిగి ఉండేటట్టు, క్రీస్తు మనసు కలిగి ఉండేటట్టు, క్రీస్తులాగా విశాల భావం కలిగి ఈ సర్వలోకాల్లో ఒక కుల మత జాతి భేదం లేకుండా జీవించగలిగిన జీవితం క్రీస్తు కలిగిన జీవితం. ఆ మనస్సు లేకుంటే విశ్వాసి కానేరట. విశ్వాసం చెప్పుకోవచ్చు. విశ్వాసిగా ఉండవలసిన వాడు దేవుని వైపు తిరగగలిగిన వాడుగా కాకుండా దేవునిలో ఉండగలిగిన వాడిగా కూడా ఉండాలి. Yirmiyah 17:7 చూస్తున్నాం, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండు. కాబట్టి మన జీవితం దేవునిలో ఉండాలా? ఆయన ఒక్కడనే నమ్మాలా? అందుకే బైబిల్ చెప్తుంది విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేస్తూ అంటుంది, కానీ విశ్వాసానికి కర్త దాన్ని కొనచేసే ధనం అంటాం లేదు, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే ఇంకొక వ్యక్తి అంటాం లేదు. యేసుకు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఆధునిక క్రైస్తవుని హృదయాంతరంగాలలో నుంచి సాతానుడు చల్లగా మెల్లగా తగ్గించడం మనం చూడగలుగుతున్నాం. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త సహోదరి. నీ జీవితంలో నీవు చూడవలసింది యేసుక్రీస్తుని కానీ మనుషులని కాదు, లోకాన్ని కాదు, ధనాన్ని కాదు, ఐశ్వర్యాన్ని కాదు. వాటిని మనం చూస్తే దేవునిలో నుంచి మనం పడిపోయే వారంగా ఉంటాం. తర్వాత ఇంకా మనం ఏం చూడగలుగుతున్నామయ్యా అంటే ఒక చక్కని సత్యం,
ఒక చక్కని సత్యం నాలుగవ వచనంలో చూస్తాం. దేవుని సేవించటం, దేవుని బిడ్డలు దేవుని సేవకులు. ఈ లోక సంబంధమైన సేవకులకు దాసులు కాదు. మనందరము జతపడి వాళ్ళం. ఒక చర్చి ఉంది, ఆ చర్చిలో మా సంఘం ఉంది, ఇంకా 15 మంది కాపర్లు చేస్తున్నారు. వారికి నేను నాయకుడిని కాదు, మేమందరం కలిసి దేవునికి జతపడి వాళ్ళం. నాయకుడు అనేవాడు ఒక్కడే యేసుక్రీస్తు. మనం సేవించవలసిన వాడు కూడా యేసుక్రీస్తు. నన్ను సేవించవలసిన పని లేదు, నేను వారితో కలిసి పనిచేసే ఒక సేవకునే. అదే సత్య దేవునికి మనం దాసులమై ఉండాల. విశ్వాసముతో కూడిన మన పని ఉండాల. ప్రేమతో కూడిన ప్రయాస పడాల. ప్రభువైన యేసునందు మన జీవితానికి నిరీక్షణ కలిగి ఉండాలి. అది విశ్వాసి చేసే గొప్ప పని. ఆ మొదటి దశలోనిక పత్రిక 2వ వచనం, విశ్వాసముతో కూడిన మీ పనిను, ప్రేమతో కూడిన మీ ప్రయాస, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. పనికి విశ్వాసం, ప్రయాసకు ప్రేమ, సహవాసానికి నిరీక్షణ, సహనానికి నిరీక్షణ. చూసారా, విశ్వాసం గతంపై మనం ఏ భారం పడకుండా దేవుని మీద ఆధారపడటం, ప్రేమ వర్తమానం పనిచేయటానికి పురికొల్పటం, నిరీక్షణ భవిష్యత్ కాలంలో దేవునితో ఉండగలుగుతామన్న ఒక గట్టి దృఢమైన విశ్వాసం. చూసారా, మనం అలా దేవుణ్ణి సేవించడానికి జతపని వారమై ఉండాల. తర్వాత మనం 5వ అనుభవాన్ని చూస్తే, సువార్తను ప్రకటించటం. సువార్తను ప్రకటించటం, సువార్త ప్రకటనలో కేంద్ర భాగం ఏందంటే, ఆ సువార్త దేవుని శక్తి, అది మానవుల శక్తి కాదు. ఈనాడు సువార్తను చాలా రీతులుగా దాన్ని విడగొట్టి ఏమేమో చేసి ఏదేదో సువార్తని, ఆ సువార్తను ఒక వ్యాపార కేంద్రంగా మనం చేయకూడదు. దేవుని సువార్త అది, ఆ సువార్త అది దేవుని సువార్త అయి ఉంది, క్రీస్తు సువార్త అయి ఉంది, అది ఏర్పరచబడిన వారికి ఇవ్వబడిన సువార్త అయి ఉంది. ఆ సువార్తలలో దేవుని యొక్క శక్తి ఉంది. రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని నుంచి మనం చూస్తే, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి ఉంది. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని రాయబడిన ప్రకారం, విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానిలో బయలుపరచబడి ఉన్నది. సువార్త అది లవింగ్ గాస్పుల్, గివింగ్ గాస్పుల్, ఫర్ గివింగ్ గాస్పుల్, హీలింగ్ గాస్పుల్. ఒక సువార్తలోనే దేవుడు ఇమిడ్చాడు. దాన్ని ఆది అపోస్తుల కార్యములు విడగొట్టే మాట్లాడలేదు. నీవు సువార్త అందింపబడుతుంటే రక్షణ లేనివానికి రక్షణ, ప్రేమ లేనివాడికి ప్రేమ, విశ్వసించిన వారికి స్వస్థత, ఇదంతా కూడా ఒకే సువార్త. అది యేసు సువార్త, అది ప్రభుదాస్ సువార్త కాకూడదు. ఆయన కొరకు మనుషులు రాకూడదు, దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు రావాలి. కానీ సువార్తను కూడా ఈ దినాల్లో మనం ఆ లివింగ్ గాస్పుల్ని, ఆ జీవము కలిగిన లవింగ్ గాస్పుల్ని మనం ఎంతవరకు సొంత గాస్పుల్గా ఈ భూలోకంలో ప్రచురించుకోవడానికి, మన మాటలు ఎక్కువగా ఉండి యేసు యొక్క సత్యాలను తగ్గించడానికి ప్రయత్నం చేస్తే విశ్వాస గాత్రకులం అవుతాం. విశ్వాసంలో ఉండే ఆ అనుభవాన్ని మనం కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. తర్వాత ఇంకా ఈ భాగంలో మనం చూస్తూ ఉంటే, దశలనిక పత్రిక 1వ అధ్యాయమంతా మనం చూస్తూ ఉంటే, మనకు కలిగే ఇంకొక 6వ అనుభవం ఏంటంటే, ప్రతి విశ్వాసి కూడా దేవుని కుమారుని కొరకు కనిపెట్టాం. చూసారా, ఈ పత్రిక ఎక్కడి బట్టి చూసినా కూడా 2వ రాకడం గురించి ఎక్కువగా రాయబడింది. 2వ రాకడం గురించి ఆ 2వ రాకడలో దశలోనిక పత్రిక చాలా చక్కని సత్యాలు చెప్పబడింది. చాలా సత్యం ఏంటంటే, మనుషుడు ఎక్కడికి వెళ్తాడో అనే నిరీక్షణ లేని ఇతరుల వలేరు దుఃఖపడద్దు అంటారు కదా. మానవుని యొక్క భవిష్యత్ జీవితాన్ని ఈ మట్టిని వదిలివేసిన తర్వాత ఒక నిరీక్షణను పెంచి, కడబూర ఊదగానే ప్రభువునందు నిద్రించిన వారందరూ కొనిపోబడతారని, తర్వాత ఉన్నవారు మహిమ శరీరాలు ధరించుకుని వారితో వెళ్తారని, సదాకాలం ప్రభువుతో ఉంటారని, ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప నిరీక్షణ యొక్క దశలోనిక పత్రికలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనము విశ్వాసమై ఉంటే మనం కనిపెట్టడం ఆయన రాకడ కోసమే, కానీ ఈ భూలోకంలో ఉండే ఆస్తి అంతస్తుల కొరకు కనిపెట్టడం కాదు. వీటి కోసం చూస్తూ వాటి కోసం బోధించకూడదు. అది అబ్రహాం చేసిన పని.
దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు ఆ పరనొప్పుక పట్టం వైపు కనిపెట్టాడు. అదే అపోస్తులైన పౌలు చేసిన పని. ఏ విధము చేతనైనా ఆయన బలాన్ని పొందాలని మొత్తాన్ని నష్టపెట్టుకున్నాడు. నా మటుకైతే బ్రతుకోడు, క్రీస్తు చావైతే లాభం, నేను వెడలిపోయి ప్రభువుతో ఉండాలన్నాడు. ఆ కనిపెట్టుకోలేని పోతే విశ్వాస జీవితంలో దౌర్భాగ్యం. ఆఖరిగా మనందరం కూడా ఆ మొదటి దశలోనికి పత్రిక మొదటి అధ్యాయము 4, 5, 6 వచనాలు చూస్తే, ఏలైనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయముతో. అక్కడ మా సువార్త అన్నాడు అంటే అర్థం ఏంటి? సువార్తలో ఆయన జీవితం ప్రతిష్ఠించబడింది. మేము సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని ప్రకటించమన్నాడు. అదే సువార్త అయింది. ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క సువార్త కొరకు ఏర్పాటు చేయబడిన వారం, లోకములో నుండి ప్రత్యేకించబడిన వారం. ఉప్పుగా ప్రత్యేకించబడ్డాం, వెలుగుగా ప్రత్యేకించబడ్డాం, రాయబారులుగా ప్రత్యేకించబడ్డాం. ఈ ప్రత్యేక అంతటిలో కూడా యేసుని చూపేవాళ్ళం. ఉప్పుగా కరిగిపోయి ఈ సమాజానికి రుచిని అందించేవాళ్ళం. వెలుగుగా కరిగి వెలిగి జీవవాక్యాన్ని చేతపట్టుకొని అనేకులను యేసుప్రభు దగ్గర గడిపించడానికి ఏర్పరచబడినాం. రాయబారులముగా మనల్ని మనం తగ్గించుకొని మన రాజనగరైన పరలోకాన్ని మన రాజైన యేసుక్రీస్తును చూపించేవాళ్ళం. విశ్వాసి ఈ పనే చేస్తాడు కానీ తన స్వంత కడుపును కానీ తన స్వప్రయోజనాన్ని కానీ విచారించుకోరు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, విశ్వాసిలో ఈ సప్త అనుభవాలు ఇమ్మడకపోతే విశ్వాసం అనేది ఒక మాటల మూట అవుతుంది. విశ్వాసం అనేది చెప్పుకునే పదంగా ఉంది కానీ అది జీవించే పదంగా ఉండాలి అంటే ఈ 7 అనుభవాలు నా జీవితంలో నీ జీవితంలో కలిగి ఉండాలి. అందుకే యేసుప్రభు మరలా వచ్చినప్పుడు అన్నాడు, నేను విశ్వాసాన్ని కనుగొనగలనా అని. నీ చిత్తం నా చిత్తం విశ్వాసంలో చూడ ఆయన, ఆయన చిత్తం విశ్వాస జీవితంలో అనుభవాలు ఉన్నాయా లేవా చూస్తాడు. విశ్వాసాన్ని పరీక్షించే దేవుడి దగ్గర విశ్వాసాన్ని కాపాడుకొని అనుభవాలు పొంది జీవించడానికి పరిశుద్ధాత్మ నీకు నాకు సహాయం చేయను కాక. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నీ పాదాలకు ఎంతో వందనాలు. నువ్వు మా మంచి దేవుడు, విశ్వాసానికి కర్తవు, విశ్వాసాన్ని మా జీవితంలో కాపాడుకోవటానికి కృప చూపమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాపుదల సదా తోడై నడిపించుడు కాక. ఆమే. మా చిరునామా రెవరెండ్ కంచెల ప్రభుదాస్ పాస్టర్, ది లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, ఏబిఎం కాంపౌండ్, సుబేదార్పేట్, నెల్లూరు. పిన్కోడ్ నంబర్ 524001.